show that cosecant theta minus cot theta whole square is equal to 1 minus cos theta by 1 plus cos theta. అంటే కొసీకన్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని ప్రూవ్ చేయాలి మనం వన్ మైనస్ కాస్ థీటా బై వన్ ప్లస్ కాస్ థీటా అని ప్రూవ్ చేయాలి సో ఇది ఎలా ప్రూవ్ చేయాలో చూద్దాం అంటే ఎల్హెచ్ఎస్ని తీసుకొని సాల్వ్ చేసుకుంటూ ఆర్హెచ్ఎస్ తీసుకురావటం లేదు ఆర్హెచ్ఎస్తో మొదలుపెట్టి దాన్ని సాల్వ్ చేసుకొని ఎల్హెచ్ఎస్ ప్రూవ్ చేయటం ఒకవేళ రెండు కుదరకపోతే ఎల్హెచ్ఎస్ని సాల్వ్ చేసి ఆర్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ని కూడా సాల్వ్ చేస్తే ఆ రెండు ఆన్సర్లు ఈక్వల్ రావటం సో ఈ త్రీ మెథడ్స్ ఉన్నాయి మనకి సాల్వ్ చేయడానికి ఇందులో నేను దీన్ని మనం చాలా రకాలుగా చేయొచ్చు ముందు నేను ఎల్హెచ్ఎస్ని తీసుకొని ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను సో ఎల్హెచ్ఎస్ ఏంటది కొసీకెంట్ థీటా మైనస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలి మనం దీని ఆన్సర్లో మనకి వన్ మైనస్ కాస్ థీటా బై వన్ ప్లస్ కాస్ థీటా అని తీసుకురావాలి అంటే ప్రాబ్లం అంతా కాసుల్లోకి కన్వర్ట్ అవ్వాలి మనకి ట్రిగ్నోమెట్రీలు ఎలా స్టార్ట్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ చాలా రకాల ఐడియాస్ వస్తూ ఉంటాయి కొంతమందికి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేద్దాం ఇది ఏ ఇది బి అనుకుంటారు సో కొంతమందికి ఇంకొన్ని రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి కొసీకెంట్ అనగానే సైన్కి ఇన్వర్స్ కదా సో దాన్ని వన్ బై సైన్ థీటా అని రాయొచ్చు కాట్ అనగానే కాస్ థీటా బై సైన్ థీటా అంటే యాక్చువల్గా ట్యాన్ అంటే సైన్ థీటా బై కాస్ థీటా మరి ట్యాన్కి ఇన్వర్స్ కాట్ కాబట్టి సో కాట్ థీటా అంటే ఉల్టా కాస్ థీటా బై సైన్ థీటా సో ఇలా చేద్దాము అని దీని తర్వాత మనకి ఎల్సిఎం చేస్తే సైన్ థీటా వస్తుంది ఇప్పుడు రెండు సేమ్ ఉన్నది కాబట్టి వన్ మైనస్ కాస్ థీటా వస్తుంది పైన యాజ్ ఇట్ ఈజ్గా అంటే మనకి ప్రాబ్లంలో కావాల్సిన ఆర్హెచ్ఎస్లో ఉన్న వన్ మైనస్ కాస్ థీటా వచ్చే అవకాశం ఉంటుంది సో దీన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేయటమా లేదా ఇలా కన్వర్ట్ చేయటమా సో ఇలా చేయటం మూలంగా మనకి ఆర్హెచ్ఎస్లో కావాల్సిన వన్ మైనస్ కాస్ థీటా వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను దీనికే ఫాలోఅప్ చేస్తున్నాను అన్నమాట సో ఇలా ఎన్ని అలా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేసినా వస్తుంది రాదని కాదు కానీ ఏంటంటే ఏది బెస్ట్ మెథడ్ ఏది సింపుల్ మెథడ్ అనేది మనం ఫాలో అవ్వాలి కొసీకెన్ థీటా ఇన్వర్స్ ఆఫ్ సైన్ కాబట్టి సైన్కి ఇన్వర్స్ అంటే వన్ బై సైన్ అర్థం కాట్ కాట్ని మనం కాస్ వచ్చే విధంగా రాయొచ్చు కాస్ థీటా బై సైన్ థీటా కాస్ని సైన్ని డివైడ్ చేస్తే వచ్చే ట్రిగ్నామెట్రిక్ రేషియోని కాట్ సో హోల్ స్క్వేర్ సో ఇప్పుడు ఎల్సిఎం రెండు డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం సేమ్ సైన్ థీటా న్యూమరేటర్స్ పైన యాజ్ ఇట్ ఈస్గా వస్తాయి వన్ మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ సో దీని తర్వాత ఈ స్క్వేర్ని న్యూమరేటర్కి డినామినేటర్కి అప్లై చేద్దాం ఫస్ట్ న్యూమరేటర్కి వన్ మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ బై డినామినేటర్కి సైన్ స్క్వేర్ థీటా సో న్యూమరేటర్ అంటే వన్ మైనస్ కాస్ థీటా వన్ కాదు కాస్ కాదు రెండింటికి కలిపి పెట్టాలి వన్ మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ డినామినేటర్ సైన్ స్క్వేర్ థీటా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ ఒక ఆలోచన సార్ ఇప్పుడు మనం దీన్ని స్క్వేర్ ఇప్పుడు మనకి వన్ మైనస్ కాస్ థీటా మాత్రమే ఉంది ఎక్కడ స్క్వేర్ లేదు ఆర్హెచ్ఎస్లో మరి ఇక్కడ స్క్వేర్ తీసేయాలంటే కన్ఫర్మ్గా మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా మళ్ళీ అప్లై చేయాల్సిందేనా అని ఒక ఆలోచన వస్తుంది మరి అదే మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేస్తేనేమో వన్ మైనస్ కాస్ థీటా లూజ్ అయిపోతాం ఎందుకని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి త్రీ టర్మ్స్ ఒక ఎక్స్ప్రెషన్ వస్తుంది సో అప్పుడు వన్ మైనస్ కాస్ థీటా మనకి లూజ్ అయిపోద్ది మరి స్క్వేర్ ఏం ఉండకూడదు మరి స్క్వేర్ లేకుండా చేయాలి మళ్ళీ వన్ మైనస్ కాస్ థీటా లానే ఉండాలి ఎలాంటి ఆలోచన రావాలి ఏ విధంగా రాయొచ్చు మ్యాథమెటిక్స్లో ఆ టెక్నిక్ ఉందా ఉంది చూడండి ఏ స్క్వేర్ అంటే మనం ఏం చేస్తున్నాం అసలు ఏ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏకి షార్ట్ ఫామ్ ఏ స్క్వేర్ అంటే ఏ అనే టర్మ్ని టూ టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి దాని షార్ట్ ఫామ్ ఏ స్క్వేర్ అంటున్నాం మరి వన్ మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి ఏ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంటూ ఏ అంటే ఏని టూ టైమ్స్ మల్టిప్లై చేస్తున్నాం మరి వన్ మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే వన్ మైనస్ కాస్ థీటా అనే దాన్ని టూ టైమ్స్ మల్టిప్లై చేయాలి అంటే వన్ మైనస్ కాస్ థీటా ఇంటూ వన్ మైనస్ కాస్ థీటా సో చిన్న బేసిక్ అనమాట ఏ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంటూ ఏ అట్లానో వన్ మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ అంటే వన్ మైనస్ కాస్ థీటా ఇంటూ వన్ మైనస్ కాస్ థీటా అసలు వన్ మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ మల్టీప్లైయింగ్ వన్ మైనస్ కాస్ థీటా ఇట్ సెల్ఫ్ టూ టైమ్స్ తనకు తాను టూ టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తున్నట్టు దాన్ని షార్ట్ ఫామ్ అంటారు సో నాకు ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఐ కెన్ రైట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో వాడకుండా స్క్వేర్ వల్ల వెళ్ళిపోవాలి మళ్ళీ వన్ మైనస్ కాస్ థీటా వన్ మైనస్ కాస్ థీటా అన్న ఉండాలి సో ఈ మ్యాథమెటిక్స్ సింపుల్ కాన్సెప్ట్ ఇక్కడ వాడాను నేను వన్ మైనస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే వన్ మైనస్ కాస్ థీటా ఇంటూ వన్ మైనస్ కాస్ థీటా అదే ఇక్కడ హోల్ క్యూబ్ ఉందనుకోండి త్రీ టైమ్స్ రాసామని స్క్వేర్ కాబట్టి టూ టైమ్స్ బై మరి దీన్ని కూడా మార్చాలి ఎందుకంటే ఎక్కడ మనకి ఆర్హెచ్ఎస్లో సైన్ అనే పదమే లేదు
మరి ఇక్కడ సైన్ స్క్వేర్ ఉంది, దీన్ని కూడా మనం కాసులలోకి కన్వర్ట్ చేయాలి. ఎప్పుడైతే సైన్ స్క్వేర్ ఉందో, ఒక ట్రిగనోమెట్రిక్ స్క్వేర్ కూడా స్క్వేర్స్ కూడా చూడంగానే ఆ స్క్వేర్ అనే పదము ఎక్కడ వస్తాయి మనకి ట్రిగనోమెట్రిక్ కాన్సెప్ట్స్లో, ఐడెంటిటీలో వస్తాయి. ఎప్పుడైతే ఒక ట్రిగనోమెట్రిక్ రేషియోకి స్క్వేర్ ఉందో వెంటనే మనకి ఐడెంటిటీ గుర్తుకు రావాలి. అది కూడా సైన్ స్క్వేర్ ఉన్న ఐడెంటిటీ ఉంది మనకి. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు వన్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ టు వన్ ఫర్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ తీటా. మనకి ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా ఉంది, దానికి రూల్ తయారు చేయండి. సైన్ స్క్వేర్ తీటా ఇక్కడే ఉంచుకొని ఈ ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఇవతలకు వస్తే మైనస్ అవుతుంది, వన్ మైనస్ కాస్ స్క్వేర్ తీటా. సో ఏదేమైనా ఇప్పుడు సైన్ స్క్వేర్ తీటా ఈజ్ నథింగ్ బట్ వన్ మైనస్ కాస్ స్క్వేర్ తీటా. ఇప్పుడు ఈ సైన్ స్క్వేర్ తీటా ఎట్లా వచ్చి నేను వన్ మైనస్ కాస్ స్క్వేర్ తీటా. సో సైన్ అని కాసుల్లోకి మార్చాను. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది మనకి వన్ ప్లస్ కాస్ తీటా రావాలి, మనకి ఎక్కడ ఆర్హెచ్ఎస్లో కాస్ స్క్వేర్ లేదు, కాస్ కావాలి కానీ మీకు కాస్ స్క్వేర్ వచ్చింది. చూద్దాం ఆ స్క్వేర్ను ఎలా రిమూవ్ చేస్తానో చూడండి. సో ఇప్పుడు పైన మాత్రం యాజ్ ఇట్ ఈస్గా అంతే ఉంచుతున్నాను, వన్ మైనస్ కాస్ తీటా ఇంటూ వన్ మైనస్ కాస్ తీటా. ఇది మీకు ఎందుకు అర్థమైంది, వన్ మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ రాయొచ్చు, వన్ మైనస్ కాస్ తీటా ఇంటూ వన్ మైనస్ కాస్ తీటా. ఇప్పుడు దీనికి ఎట్లయినా స్క్వేర్ రిమూవ్ చేయాలి. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే వన్కి వాల్యూ మారకుండా స్క్వేర్ పెట్టాను, మైనస్ కాస్ స్క్వేర్ తీటా. ఉన్న స్క్వేర్నే తీసేయమంటే వన్కి కూడా స్క్వేర్ పెట్టారేందని డౌట్ వస్తుంది. సో యాక్చువల్ ముందు వన్కి స్క్వేర్ పెట్టుకోవచ్చా లేదా ముందు ఆలోచిద్దాం. పెట్టుకోవచ్చు, వన్ని స్క్వేర్ చేస్తే వన్ వన్ సార్ వన్ అంటే వాల్యూ మారకుండా వన్ ఇలా రాసుకోవచ్చు. ఏంటి మన ఉద్దేశం అంటే ఇలా ఎప్పుడైతే నేను వాల్యూ మారకుండా వన్ స్క్వేర్ పెట్టానో మీ డినామినేటర్ మొత్తం నీట్గా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఈ ఫార్ములాను అప్లై చేయొచ్చు అన్న ఆలోచనతో నాకు వన్ని తెలివిగా వన్ హోల్ స్క్వేర్ అని పెట్టాను వాల్యూ మారకుండా. వన్ హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ వన్. సో అప్పుడు ఏమవుతుంది మనకి, వన్ మైనస్ కాస్ తీటా ఇంటూ వన్ మైనస్ కాస్ తీటా బై నౌ లెట్ అస్ యూజ్ ద ఫార్ములా. ద ఫార్ములా ఈజ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఫార్ములా ఫర్ దట్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఏ వీ హ్యావ్ వన్, ఇన్ ద ప్లేస్ ఆఫ్ బి వీ హ్యావ్ కాస్. సో ఏ అంటే ఏ స్క్వేర్ అండ్ ఏ అంటే వన్, బి స్క్వేర్ బి అంటే కాస్ తీటా. ఏ ప్లస్ బి, ఏ అంటే వన్ బి అంటే కాస్, ఏ వన్ ప్లస్ కాస్ తీటా ఇంటూ ఏ మైనస్ బి, అదే ఏ అంటే వన్ మైనస్ బి అంటే కాస్ తీటా. సో వన్ స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ తీటా రాయొచ్చు మనం వన్ ప్లస్ కాస్ తీటా ఇంటూ వన్ మైనస్ కాస్, ఎందుకని ఏ స్క్వేర్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అలా ఎప్పుడైతే రాశారో మీరు వన్ మైనస్ కాస్ తీటా వన్ మైనస్ కాస్ తీటా క్యాన్సిల్ అయిపోతుంది, మనకు కావాల్సిన ఆన్సర్ మన కళ్ళ ముందే ఉంటుంది. సో వన్ మైనస్ కాస్ తీటా బై వన్ ప్లస్ కాస్ తీటా, ఇదే మనకు కావాల్సిన ఆర్హెచ్ఎస్. సో వన్ మైనస్ కాస్ తీటా బై వన్ ప్లస్ కాస్ తీటా. సో నీకు కావాల్సిన ఆన్సర్ నీ కళ్ళ ముందే ఉంది. సో ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేశాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాజికల్ ప్రాబ్లము. కొసీకన్ తీటా మైనస్ కాట్ తీటా హోల్ స్క్వేర్, అందులో కొసీకన్ వన్ బై సైన్ అని రాశాను, కాట్ని కాస్ బై సైన్ అని రాశాను. అప్పుడు ఎల్సిఎం చేస్తే మనకి ఈజీగా వన్ మైనస్ కాస్ తీటా బై సైన్ తీటా హోల్ స్క్వేర్ వస్తుంది. స్క్వేర్ అప్లై చేశాను. సో పైదానికి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేయకుండా స్క్వేర్ పోవాలి, మళ్ళీ వన్ మైనస్ కాస్ తీటా అంతే ఉండాలి, ఆర్హెచ్ఎస్లో ఉంది కాబట్టి. దాని తెలివిగా వన్ మైనస్ కాస్ తీటా అంటే వన్ మైనస్ కాస్ తీటా, ఎందుకని వన్ మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ అంటే టూ టైమ్స్ మల్టిప్లై చేయటం. మరి ఇక ఆన్సర్లు ఎక్కడ మనకి సైన్ స్క్వేర్ లేదు కాబట్టి, సో ఈ సైన్ని ఐడెంటిటీ సహాయంతో సైన్ స్క్వేర్ తీటాను వన్ మైనస్ కాస్ స్క్వేర్ తీటాగా రాశాను. తర్వాత వన్ కూడా స్క్వేర్ పెట్టాను వాల్యూ మారకుండా. అలా పెడతాం మూలంగా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అప్లై చేశాను, వన్ మైనస్ కాస్ తీటా వన్ మైనస్ కాస్ తీటా క్యాన్సిల్ అయిపోయి మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది, వన్ మైనస్ కాస్ తీటా బై వన్ ప్లస్ కాస్ తీటా. సో ఇది నాట్ ఓన్లీ షార్ట్ ఆన్సర్, ఫర్ ఎస్ఏ టైప్ కూడా అడగచ్చు.